రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన చిరుత జనావాసాల్లో సంచరిస్తోంది. దివాన్ చెరువు అభయారణ్యం నుంచి కడియం వైపు చిరుత పయనించినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. సోమవారం రాత్రి కడియపులంక దోసాలమ్మ కాలనీలో చిరుత సంచరించినట్లు నర్సరీ నిర్వాహకులు తెలిపారు. పాదముద్రలు సేకరించిన అటవీ శాఖ సిబ్బంది అవి చిరుతవిగా నిర్ధారించారు. ఆలమూరు మండలంలోని గోదావరి తీరం వైపు చిరుత వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చిరుత సంచారంతో నర్సరీ కార్మికులకు నర్సరీ సంఘం ఇవాళ సెలవు ప్రకటించింది. ఇప్పుడు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు అయితే తీసుకున్నాం, అదేవిధంగా ఇక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం, అలాగే ట్రాప్ కేజీలను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అలాగే సిబ్బంది కూడా నిత్యం పహారా కాస్తారు. ఇక్కడ ఆ చిరుతపులి యొక్క ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు బంధించడమా లేదా వెనక్కి అది మళ్ళా వచ్చిన దారిని తీసుకొని మళ్ళీ అడవిలో చేరుతుంది అనేది గమనించాలి. సో మనుషులు డే టైం తిరిగేటప్పుడు ఈ నర్సరీలో పనిచేసే వ్యక్తులు వీళ్ళు ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దు, దయచేసి చేతిలో ఏదో కర్ర పట్టుకుని తిరగండి ఇద్దరు ముగ్గురు. అలాగే ఏ నర్సరీకి సంబంధించినంత వరకు ఆ నర్సరీలో పని చేసుకునేటప్పుడు పనిచేయడానికి వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఒకసారి నర్సరీ అంతా కూడా కలిగి తిరిగి దాని యొక్క జాడలు ఏమైనా ఉంటే పసిగట్టి అటవీ శాఖ సిబ్బందికి తెలియజేసినట్లయితే ఆ ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చీకటి పడిన తర్వాత ఎవరు కూడా బయట ఒంటరిగా తిరగొద్దు. ఎప్పుడైనా మీకు సడన్గా అది ఎదురుపడినట్లయితే స్టడీగా నిలబడి కొద్ది ధైర్యంగా రెండు చేతులు పైకెత్తి వెనక్కి అడుగులు తీసుకుంటూ అరుచుకుంటూ వెళ్తే అది అటాక్ చేయడానికి అవకాశం ఉండదు.